వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే దేవరాపల్లి రాయవాడ ఆయకట్టు రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అదాని కన్ను రాయవాడ కోణం ప్రాజెక్టులపై పడిందని తెలిపారు. దేవరాపల్లి మండలంలోని రాయవాడ చిట్టికడ మండలంలోని కోణం ప్రాజెక్టులను వచ్చే శారదా నదిపైన, చల్లగిడ్డపైన, కోణం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే బోర్డేరు నదిపైన అదాని కన్ను పడిందన్నారు. మరో రైవాడ నీటి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా రైవాడ కోణం రిజర్వేర్ పైన ఉన్నటువంటి ఇక్కడ శారదా నది కానీ అక్కడ బొడ్డేరు కానీ, అదేవిధంగా అక్కడ కుడియా నుంచి వచ్చేటువంటి గెడ్డలు కానీ రైవాడలోకి ఈ గెడ్లపైన జీవనదుల పైన ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్స్, పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కట్టాలని చెప్పేసి అదానీ కంపెనీ నిర్ణయం అటువంటి చేసింది. దీనికి ఇప్పటికే చకచక పనులు అటువంటివి జరిగిపోతూ ఉన్నాయి. గిరిజనులు ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ కట్టొద్దు, మా గిరిజనుల జీవనాధారానికి, మా గ్రామాలకి ముంపు వస్తుందని చెప్పేసి పట్టు వదలకుండా పోరాటం చేసినా కానీ ఇప్పుడు హైడ్రో పవర్ ప్లాంట్ అనేటువంటిది ఆగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడితే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదు. ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో కిందని లక్షలాది ఎకరాల భూమికి ఈరోజు తీవ్రమైనటువంటి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పూర్వం రైవాడ నీళ్ళు రైతులకే ఇవ్వాలన్నటువంటి పోరాటం ఎలాగైతే జరిగిందో ఈరోజు మళ్ళీ పోరాటం చేసేటువంటి పరిస్థితికి రావాల్సి ఉంది. ఎందుకనంటే ఈ రెండు శారదా నది పైన కానీ అక్కడ ఉన్నటువంటి గెడ్లపైన కానీ ప్రాజెక్టులు కానీ కట్టిస్తే రైవాడికి నీళ్ళు రావు, అటు కోణం కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉండదు. అందుకని ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, రాజకీయాలకు అతిరీతంగా రైతులందరినీ చైతన్యం చేసి ఈ పోరాటానికి సిద్ధం చేయాలి. ఆ విధంగా చేయకపోతే తీవ్రమైనటువంటి నష్టం వచ్చేటువంటి ప్రమాదం అటువంటిది ఉంది. ఆ హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అదానీ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే దేవరాపల్లిలోని 2 ఎకరాలు